ఏపీలో టీడీపీ రాజ్యసభ సభ్యులు ఖరారయ్యారు. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు సీఎం రమేష్తో పాటు కనకమేడల రవీంద్ర కుమార్ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఈ మేరకు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అధికారికంగా ప్రకటించారు. అయితే అంతకుముందు అభ్యర్థుల ఎంపిక సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది. తొలుత వర్లరామయ్యకు రాజ్యసభ సీటు కేటాయిస్తారని వార్తలొచ్చినా చివరికి ఆయనకు నిరాశ మిగిలింది. ఏపీలో టీడీపీ రాజ్యసభ సభ్యులు ఖరారయ్యారు. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు సీఎం రమేష్తో పాటు కనకమేడల రవీంద్ర కుమార్ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఈ మేరకు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే అంతకుముందు అభ్యర్థుల ఎంపిక సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది. తొలుత వర్లరామయ్యకు రాజ్యసభ సీటు కేటాయిస్తారని వార్తలొచ్చినా చివరకు ఆయనకు నిరాశ మిగిలింది.